మనవాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు సోము వీర్రాజుపై విజయ్ సాయిరెడ్డి సెటైర్. అవినీతికి తావు లేకుండా ఆన్లైన్ డిస్పెన్సరీ, మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్న మంత్రి జోయిరామ్. జగన్ ప్రభుత్వంపై కొందరు స్వామీజీల వైఖరి బాధాకరం, సర్కార్ను అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతుందన్న మంత్రి వెల్లంపల్లి. తీరనున్న కృష్ణలంక వాసుల వరద కష్టాలు, 125 కోట్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళికలు. తిరుపతి ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి నామినేషన్, 3 సెట్ల నామినేషన్ దాఖలు. ఎమ్మెల్యే రోజాకు 2 మేజర్ ఆపరేషన్లు, 2 వారాల పాటు విశ్రాంతి. ఘనంగా టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం, మహనీయుల స్ఫూర్తితోనే పార్టీ స్థాపించారన్న చంద్రబాబు. జనాలు ఎదురు తిరిగే పరిస్థితులు వస్తాయి, పరామర్శించడానికి వెళితే అక్రమ కేసులు పెట్టారన్న పరిటాల శ్రీరామ్. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దినదిన గండల్లా మారింది, వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగిస్తున్నారన్న గోరంట్ల బుచ్చయ్య. రాష్ట్రానికి పవన్ అధిపతి కావాలి, జనసేనానికి గౌరవం ఇవ్వాలని మోడీ చెప్పారన్న సోము వీర్రాజు. బీజేపీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపిస్తోంది, బీజేపీ సహకరిస్తున్నందుకే గవర్నర్ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారన్న జవహర్. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం పనిచేయాలి, టీడీపీ వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందన్న గోరంట్ల. జగన్ దేశంలోనే అతిపెద్ద లిక్కర్ డాన్, మద్యం వ్యాపారం మొత్తం ఆయన చేతుల్లోనే ఉందన్న పట్టాభి. అప్పుల్లో ఏపీని దేశంలోనే తొలి స్థానంలో నిలబెట్టారు, ప్రభుత్వంపై నాదెండ్ల మనోహర్ విమర్శలు. నన్ను జోకర్ అనడం బాధేస్తోంది, సోషల్ మీడియాలో ప్రచారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన. విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం, 2 బస్సులు, లారీ డీ, 4 మృతి. దేశంలో పెద్దగా కనిపించని హోళీ సందడి, కరోనా భయంతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు. సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల బగవ్, బీఫామ్ అందచేసిన కేసీఆర్. నిరుపేదలకు త్వరలో శుభవార్త, సొంత స్థలంలో ఇంటికి చేయూత ఇస్తామన్న హరీష్ రావు. మాస్కు లేకుంటే 2000 ఫైన్, హైదరాబాద్ కార్పొరేషన్ కీలక నిర్ణయం. డెబ్బై వేల దిశగా కరోనా పాజిటివ్ కేసులు, ఒక్క మహారాష్ట్రలోని 40414 మందికి కోవిడ్. కరోనా నేపథ్యంలో స్కూళ్లకు మళ్లీ సెలవులు, విద్యార్థుల్లో నైపుణ్యం దెబ్బతింటోందన్న నిపుణులు. శరద్ పవార్ కు అస్వస్థత, పొత్తుకడుపులో నొప్పి, ఎల్లుండు ఆపరేషన్. బీజేపీకి పెద్ద రసగుల్లా దక్కుతుంది, తొలిదశ ఎన్నికలపై అమిత్ షాకు దీది కౌంటర్. కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం, బారాముల్లాలో కాల్పులు, 2 మృతి. గడ్చిరోలీలో ఎన్కౌంటర్, 5 మావోయిస్టులు మృతి. కాస్త సూయిజ్ కెనాల్లో చిక్కుకుపోయిన రాకాసి నౌక, నీటిపై తేలియాడుతున్న ఎవర్ గివెన్. భారీగా తగ్గిన బంగారం ధర, 10 గ్రాములు 44,000 కంటే దిగువకు. భారత క్రికెట్ జట్టుకు మహేష్ బాబు అభినందనలు, ఇంగ్లాండ్పై తిరుగులేని విజయం సాధించారంటూ కితాబు.
వకీల్ సాబ్ బెనిఫిట్ షో టికెట్ 1500 రూపాయలు, ఇతర షోల కంటే ధర కూడా భారీగా ఉండే అవకాశం.